Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 5 సార్లు ఎమ్మెల్యే NTR క్యాబినెట్లో మంత్రి ఇప్పుడు అరిగిన చెప్పులు షేర్ ఆటోలో ప్రయాణం. ఆయన మాజీ మంత్రి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగాను పనిచేశారు. అయితే ఇంకేంటి, తరతరాలు కూర్చొని తినేంత ఆస్తిని సంపాదించుంటాడు. ఏ బెంజ్ కారులోనూ తిరుగుతూ ఉంటాడనుకుంటారు కదా, కానీ ఆయన మాత్రం పెంచిన డబ్బుల అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయనే మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ NTR క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. టిటిడి పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు. అత్యంత కీలకమైన పదవుల్లో ఉండి అవినీతికి ఆస్కారం ఉన్నా ఆయన అలా చేయలేదు. ఎలాంటి అవినీతి మరకలు అంటకుండానే రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు. అయితే అధికారంలో ఉండగా ఎలాంటి మచ్చ రాకుండా అవినీతికి దూరంగా ఉన్న ఆయన ఆస్తులేమీ సంపాదించలేదు. దీంతో ప్రస్తుతం అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. కేవలం పెంచిన డబ్బులతోనే జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆయన సాయం కోసం సీఎం జగన్ను కలవడానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మాసిన దుస్తులు, అరిగిన చెప్పులతో ఉన్న ఆయన తాను మాజీ మంత్రిని అని చెప్పుకుంటున్నా వినకుండా పోలీసులు గెంటేశారు. లోపలికి వెళ్లనేయడం అడ్డుకున్నారు. అయితే ఇది గమనించిన అక్కడున్న ఓ సీనియర్ అధికారి ఆయనను గుర్తుపట్టి ఆయనను లోపలికి అనుమతించారు. తొలుత పట్టించుకొని పోలీసులు తరువాత ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే సీఎం ఎంతకీ రాకపోవడంతో వెళ్ళిపోతానంటే పోలీసులే విజయవాడ వైపు వెళ్లే కారు ఎక్కించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయనకు తోడుగా వచ్చిన వ్యక్తి తెలిపారు. విజయవాడ వరకు బస్సులో, అక్కడ నుండి షేర్ ఆటోలో అమరావతి వచ్చినట్లు తెలిపారు. పెంచిన డబ్బులతో కాలం గడుపుతున్నారని తెలిపారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే అంతులేని సంపదను కూడగట్టే రాజకీయాల్లో మంత్రిగా పనిచేసి కూడా ఇంత సాధారణ జీవితం గడుపుతున్న పెద్ద ఆయన సత్యనారాయణను చూస్తే ఆశ్చర్యం, మరోవైపు ఆవేదన కలుగుతుంది. నేటి రాజకీయాల్లో ఇలాంటి నాయకులు అరుదు. కాదు అసలు లేరని అంటున్నారు సత్యనారాయణ గురించి తెలిసినవారు.